నమ ఈ వీడియోలో మనం పదిహేనో తారీఖు జనవరి నుండి ఇరవై ఒకటి జనవరి మధ్యలో జరగబోయే వార ఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం మరి కుంభరాశి వారికి ఇంచుమించుగా రెండు గ్రహాలు లాభస్థానంలో ఉండడం జరిగింది అంటే మొత్తం మీద టెంపరీగా ఏల్నాడ్ శని యొక్క ఇబ్బందులు పక్కన పెడితే రెండు గ్రహాల అనుకూలత వల్ల ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అంటే ముఖ్యంగా కుజుడు పదకొండో స్థానంలో ఉన్నాడు తృతీయ దశమాధిపతిగా లాభస్థాన సంచారం కుజగ్రహ సంచారం అంటే కుజుడు ఇవ్వాలనుకుంటే ఐశ్వర్యాన్ని చాలా బ్రహ్మాండంగా ఇస్తాడు ఎందుకు పనికిరాని స్థిరాస్తో భూమో ఉంటే అది అనేక రెట్లు విలువ పెరిగి దానివల్ల ధనాదాయం వస్తుంటుంది అలాగే చిన్న ప్రయత్నంతో పెద్ద ఫలిత ఫలితాన్ని రావడం జరుగుతుంది రియల్ ఎస్టేట్లో రాణించాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సంపాదించాలన్నా రాజకీయ రంగంలో రాణించాలన్నా హండ్రెడ్ పర్సెంటు కుజబలం అనుకూలంగా ఉంటేనే జాతకుడు అతి తొందరగా ధనవంతుడు అవుతూ ఉంటాడు చాలా కాలంగా అంటే ఒక యాభై నలభై సంవత్సరాలు బట్టి ఇబ్బందులు పడుతున్నవాడు ఒకే ఒక సెటిల్మెంట్ భూ సెటిల్మెంట్ వల్ల ఏదైనా భూమి అమ్మడం వల్ల మధ్యవర్తిగా అమ్మి పెట్టడం వల్ల మొత్తం నలభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అప్పులు కూడా తీరిపోయేవాళ్ళు అనేక మంది రావడం జరుగుతుంటుంది ఒక సాధారణ వ్యక్తి కోర్టు ఇస్తున్నాడు ఏంటంటే దానికి కేవలం రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాలు మాత్రం రాణిస్తాడు అంటే రియల్ ఎస్టేట్ అంటే కుజుడు భూములు అమ్మకాలు కొనుగోలు వాటి సంబంధించిన వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించడం సో ఆ విధంగా కుజుడు ఇచ్చినటువంటి ఐశ్వర్యం చాలా వేగంగా ఉంటుంది సరే తీసిపోయినప్పుడు కూడా అంత వేగంగానే తీసిపోతుంటాడు కానీ మొత్తం మీద ప్రస్తుతం లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు మరి అష్టమాధిపతిగా ఉన్నటువంటి భుజుడితో కలిసి ఉండడం వల్ల ఆకస్మిక ధనలాభం అంటే భూముల వల్ల అలా కొంతమంది ఏంటంటే ఆకస్మిక ధనలాభం భూముల వల్ల అంటే నిధులు ఏమైనా దొరుకుతాయా భూముల మనకైనా సంపద లభిస్తుందో అనుకుంటూ ఉంటారు అది ఏదో కొంతమందికి ఎప్పుడో పూర్వకాలంలో వేరకు దొరుకుతాయని చాలామంది కాలయాపనం చేస్తూ ఉంటారు నిధుల కోసం అన్వేషిస్తూ నిధులు తవ్వుతూ ఎందుకు వచ్చిందో కానీ ఆ ఇబ్బంది పెడుతూ ఉంటారు అర్ధరాత్రులు ఎవడో ఒకరిని తీసుకెళ్ళి ఇబ్బంది పెడుతుంటారు సో అటువంటి అవకాశం వస్తుందని మాత్రం అనుకోవద్దు అంటే భూముల వల్ల అంటే భూములు అమ్మడం వల్ల కొనడం వల్ల అవి కొన్ని కొంతకాలం దాచుకోవడం వల్ల వ్యవసాయం చేయడం వల్ల లాభం వస్తుంది తప్ప భూములో నిధులు ఉన్నాయా నిక్షేపాలు ఉన్నాయి వాటి వల్ల మాత్రం దయచేసి ఎవరు అనుకోవద్దు ఆ విషయంలో దయచేసి ఎవరు కూడా ఫోన్ చేసి ఇసుకంచవద్దని మనవి మొత్తం మీద ఈ ఆదాయం వీళ్ళకి రావడం జరుగుతుంది బుధుడు కూడా ఉండడం వల్ల మీడియేటర్గా మరి కొంత ధనం రావడం వల్ల మీరు కొంతకాలంగా మరి ఆర్థికపరమైన ఇబ్బందులు ఖచ్చితంగా ఈ కుంభరాశి వారికి ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి కొంతవరకు డెడ్షీట్ పట్టడం జరుగుతుంటారు కాబట్టి వాళ్ళు దీన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటే మంచిది అంటే వాళ్ళ యొక్క దృష్టి ఈ భూమి సంబంధించిన విషయాల్లో కాన్సన్ట్రేట్ చేస్తే మంచిది అన్నదమ్ముల సహకారం ఉంటుంది శని పన్నెండో స్థా శని రాశి అందు ఉండడం వల్ల ఏళ్ళనాటి శని జన్మశని రవి పన్నెండో స్థానంలో సంచరిస్తున్నాడు సూర్యుడు పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారుల ఒత్తిడి ఉంటుంది ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు సకాలంలో చెల్లించవలసి ఉంటుంది అలాగే ఇంట్లో ఎవరికో ఒకరికి అనారోగ్య సమస్యల వల్ల అనుకోని ధన వ్యయం జరుగుతుంది మీకన్నా అవచ్చు అది మీ వయసుని బట్టి ఉంటుంది ఈ జన్మశని ప్రభావం విద్యార్థుల మీద అయితే ఒక విధంగా చదివింది మర్చిపోవడం మిడిల్ వయసులో అనుకోండి ఏదో వ్యసనాల వల్ల ధనాన్ని పోగొట్టుకోవడం అదే వృద్ధులు అనుకోండి రోగ సమస్యలతో ఇబ్బంది పడటం ఈ విధంగా ఉంటుంది వాళ్ళ వాళ్ళ ఏజ్ని బట్టి ఆ శని ప్రభావం ఉంటుంది తప్ప అందరికీ ఒకే విధంగా ఉండే అవకాశం అయితే ఉండదు అయితే ఈ రాశి వారికి మరి పుష్యమాసం ఆల్రెడీ ప్రారంభమైంది కాబట్టి మరి పుష్యమీ నక్షత్రం రోజు పౌర్ణమి ఉండగా మరి నెల ప్రారంభమవుతుంది కాబట్టి మరి ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి పరిహారం ఈ నెలలో చేసుకోవడం వల్ల మరి ఒక సంవత్సరం బట్టి మీరు పడుతున్న ఇబ్బందుల నుంచి పూర్తి పరిష్కారం దొరికే అవకాశం ఉంది సో అది ముఖ్యంగా మరి పౌర్ణమిలో వచ్చినటువంటి మాస శివరాత్రి రోజు కానీ ఆరుద్ర నక్షత్రం రోజు కానీ శివునికి మీ తోచిన విధంగా అభిషేకం చేసుకోవడం వల్ల లేదు ఇంకా బాగా ఇబ్బందుల్లో ఉన్నాం అసలు జీవితంలో ఏది పనికిరాదు అనుకున్న వాళ్ళు ఈ నెల అంతా కూడా ప్రతిరోజు శివాలయాన్ని దర్శించుకొని అక్కడ విభూతిని మరి ధరించి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఏదో ఒక శివుని యొక్క ధ్యానంలో గడపడం వల్ల అంటే శివాలయంలో మీరు గడపడం వల్ల మీ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి పోయి ఒక కొత్త ఉత్సాహంతో మీరు బయటికి వచ్చి ఈ నెల రోజుల లోపలనే మీకు కొత్త అవకాశాలు రావడం జరుగుతుంటుంది విభూతి ఐశ్వర్యప్రదం అని చెప్తారు అయితే విభూతి ధరించినందుకు మాత్రం ఐశ్వర్యం అయితే ఎట్టి పరిస్థితులు కూడా రాదు మనం దాన్ని సక్రమంగా దాన్ని కష్టపడి జీవితంలో ప్రయత్నం చేసినప్పుడు ఏదో ఒక ప్రయత్నం చేస్తూ భగవంతుడిని గట్టిగా పట్టుకున్నప్పుడు మాత్రమే అది మనకు వస్తుంది తప్ప విభూతి ధరించిన మాత్రం ఐశ్వర్యం అయితే ప్రతి కూడా ఐశ్వర్యంలో అవుతుంది కానీ అది ఒట్టిమాట బట్ శివుని యొక్క ధ్యానంలో మీరు గడపడం దానికి గుర్తుగా మీరు ఒక నియమంలో నిక్షతో ఉన్నామని సింబాలిక్గా మీరు విభూతి ధరిస్తే అది ప్రయత్నం జరిగే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా ఈ అవకాశాన్ని ఈ కుంభరాశి వారు ఉపయోగించుకుంటే చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి మీ సమస్యలు ఈ నెలలో పూర్తిగా తీరుతాయని ఆశిస్తూ సాధారణంగా ఈ గ్రహాలు అంటే మనం మాస ఫలితాలు వార ఫలితాలు సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు గ్రహాలు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతున్నప్పుడు అవి సువర్ణమూర్తి రజితమూర్తి తామ్రమూర్తి లోహమూర్తిగా వాటికి ప్రవేశించినప్పుడు వాటి వాటి స్థితిని బట్టి ఈ విధంగా అవి యాక్ట్ చేయడం జరుగుతుంటుంది ఉదాహరణకు ఏదో గురుగ్రహం మారితే కొన్ని రాసుల వారికి సువర్ణమూర్తిగా ఉండడం జరుగుతుంది అద్భుతమైన యోగాన్ని ఇస్తూ ఉంటాడు ఆ రాసుల వారికి కొంతమందికి తామ్రమూర్తిగా ఉండటం కొంతమందికి లోహమూర్తిగా ఉంటాడు అంటే ఈ లోహమూర్తిగా ఉన్న వాళ్ళకి మంచి స్థానంలోకి వచ్చినా కూడా ఇబ్బంది ఉంటాడు అదే రజితమూర్తిగా వాళ్ళకి కొంత మిక్స్డ్గా ఉండడం జరుగుతుంటుంది ఇలా ప్రతి గ్రహానికి కూడా ఈ మూర్తి నిర్ణయం అనేది ఉంటుంది సో ఆ కారణం వల్ల కూడా మరి గోచార రీత్యా ఇప్పుడు ఏళ్ళనాడు సైన్ వచ్చింది అదే సువర్ణమూర్తి అయితే పెద్ద ఇబ్బంది పెట్టడం ఈ విధంగా అందరికీ ఒకే విధంగా ఉండదు రాశులని బట్టి ఈ మూర్తి నిర్ణయం జరుగుతూ ఉంటుంది ఇది కూడా గోచారంలో పర్టికులర్గా నిర్ణయించవలసిన విషయం అది వ్యక్తిగతంగా మీరు పర్సనల్గా ఏదైనా ఎవరన్నా జ్యోతిష్కుని చూపించుకున్నప్పుడు ఆ గ్రహం ఏ భావంలోకి వస్తుంది అది ఏ మూర్తిగా నిర్ణయించడం జరిగింది అన్న విషయం మీదే ఆ ఫలితం ఆధారపడి ఉంటుంది అలాగే గ్రహాలు మారినప్పుడు కూడా అష్టక వర్గు అని ఒకటి ఏర్పడుతుంటుంది అంటే ఒక్కొక్క గ్రహం కొన్ని బిందువులు ఇస్తూ ఒక సామూహికంగా ఒక అష్టక వర్గం ఏర్పడుతుంటుంది ఈ అష్టవర్గంలో విడివిడిగాను అష్టవర్గం ఉంటుంది అన్నిటికీ కలిపి ఒక అష్టవర్గం ఉంటుంది సుమారుగా శని మీ జాతకంలో ఒక ఏడు గ్రహాలు ఉన్న రాశి మీద శని ఏడు బిందువులు ఇచ్చినటువంటి రాశి మీద సంచరించినప్పుడు అది ఏ భావమైన అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అది పదకొండులోకి వచ్చినా కూడా శని భగవానుడు జీరో బిందువుల మీద ప్రయాణిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఉపయోగించడం చాలా ఇబ్బంది పెడుతుంటాడు అందువల్ల ఈ అష్టవర్గంలో బిందువులు ఈ మూర్తి నిర్ణయం రెండు కూడా ఈ జ్యోతిష విధానంలో చాలా ఇంపార్టెంట్ అయినవి ముఖ్యంగా గోచార సంబంధించిన విషయాల్లో ఈ రెండు విషయాలు అంటే ఒకటి ఈ మూర్తి నిర్ణయం రెండు ఈ అష్టకవర్గ బిందులు బిందువులు పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ గ్రహం ఇచ్చే ఫలితాన్ని నిర్ణయిస్తే ఇంకా అనుకూలమైనటువంటి అక్యురేట్ ఫలితాలు మీరు పొందగలిగే అవకాశం ఉంటుంది ఇది ఎక్కువగా ఈ ఉత్తరాది రాష్ట్రాల్లోనూ తమిళనాడులో కూడా ఈ సిస్టాన్ని అమలు చేస్తూ ఉంటారు సో మరి తీరుకున్న వాళ్ళు జ్యోతిష్కులు కూడా పరిశీలించవచ్చు అలాగే జ్యోతిష అభిమానులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జ్యోతిష్కుని సంప్రదించినప్పుడు ఒక ఈ విషయాన్ని కూడా తెలుసుకుంటే మీకు ప్రతి సంవత్సరం ఈ మీరు జాతకంలో ఈ అష్టక వరకు సీట్ ఒకటి ఉంటుంది అన్నమాట రవికి ప్రత్యేకంగా శని ప్రత్యేకంగా ఉంటుంది అన్నీ కలిపి ఒకటి ఉంటుంది అది తీసుకోవడం వల్ల మీకు మీరే రవి మారినప్పుడు ఎన్ని బిందువుల మీదకి వచ్చాడు రవి ఆరు బిందువుల మీదకి వచ్చేది నెలంతా హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది రవి నాలుగు బిందువులు వచ్చేడు ఏవరేజ్గా ఉంటుంది రవి జీరో బిందువు మీదకి వచ్చాడు చాలా దరిద్రంగా ఉంటుంది సో ఈ విషయాన్ని కూడా మీరు గమనించి నిర్ణయించుకుంటే మీరు ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు జ్యోతిష్యం మీద నమ్మకం కూడా పెరిగే అవకాశం ఉంటుంది స్వస్తి